మీరు మీ సుమన్ టీవీతో కలిసి నడవాలనుకుంటున్నారా? అయితే మీ పూర్తి వివరాలతో contact@sumantv.com కి మెయిల్ చేయండి. మంచి మాటలు చెప్పే నోరు కన్నా సాయం చేసే చేతుల మిన్న అంటారు. కానీ కేరళలో ఒక NDRF కానిస్టేబుల్ చేసిన సాయం ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అయిపోయింది. ప్రాణాలకు తెగించి ఒక బాబునే కాదు మరో ఇద్దరి ప్రాణాలను కూడా రక్షించాడు ఆ కానిస్టేబుల్. బీహార్కు చెందిన NDRF కానిస్టేబుల్ కన్నయ్య కుమార్ ఇప్పుడు హీరో అయిపోయాడు. సాహసం సినిమాల్లో చూస్తే ఎగ్జైట్మెంట్ మాత్రమే ఉంటుంది, కానీ కన్నయ్య చేసిన విరోచిత సాహసం అతని ధైర్యాన్ని మెచ్చుకోవడమే కాదు, చేతులెత్తి ప్రతి ఒక్కరూ కూడా నమస్కరిస్తూ ఉన్నారు. NDRF గొప్పతనాన్ని ఒక్క నిమిషంలో ఆకాశానికి పెంచాడు కన్నయ్య. వారం రోజులుగా కేరళలో ఎడతెగని వర్షాలు కురుస్తూ ఉన్నాయి. గత 50 ఏళ్లలో ఎప్పుడూ లేని వానలు ముంచెత్తాయి. ఇప్పటికే చాలా మంది తమ ప్రాణాలు కోల్పోయారు. దీంతో NDRF బృందాలు ప్రాణాలకు తెగించి సామాన్యులను కాపాడుతూ వస్తున్నాయి. ఇదే సందర్భంలో ఇడుక్కి రివర్ డ్యాం దగ్గర ఒక NDRF బృందం అందరినీ అలర్ట్ చేస్తుంది. ఎందుకంటే నిమిషానికి వరద బీభత్సం పెరిగిపోతోంది, వానలు తగ్గడం లేదు. అయితే పైనుంచి వరద ఉధృతి పెరగడంతో డ్యామ్ యొక్క 5వ గేట్ని తెరిచారు. కింద ఒకేసారి ముంపు వస్తే ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఉన్నతాధికారులు చర్యలు తీసేసుకుంటూ ఉన్నారు. వందలాది సిబ్బందిని బృందాలుగా విడదీసి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. 5వ గేట్ తెరిచిన తర్వాత ఇడుక్కి రివర్ బ్రిడ్జ్ కింద నుంచి మెరుపు వేగంతో వరద వెళుతోంది. ఎంతలా అంటే ఏ నిమిషంలోనైనా సరే బ్రిడ్జి కూలిపోవచ్చు. దీంతో అంతా బ్రిడ్జిని దూరంగా గమనిస్తూ ఉన్నారు. ఎందుకంటే 5వ గేట్ తెరిచేశారు కాబట్టి. వరద రెండింతల వేగంతో ప్రవహిస్తోంది. కానీ అదే సమయంలో బ్రిడ్జికి అటువైపుగా 2 వ్యక్తులు నిలబడి ఉన్నారు. వారి చేతిలో చిన్న బాబు కూడా ఉన్నాడు. సాయం చేయమని మలయాళీ భాషలో అరుస్తూ ఉన్నారు. అప్పుడే NDRF బృందం ఈ విషయాన్ని గమనించింది. ఒక పక్క సమయం లేదు, ఏ క్షణనైనా బ్రిడ్జి కూలిపోవచ్చు. ఏం చేయాలో ఆలోచించే అంత టైం కూడా లేదు. అవతలి వైపు 2 వ్యక్తులను బీహార్కు చెందిన కన్నయ్య చూశాడు. అంతే, తన వాళ్లతో కూడా మాట్లాడలేదు. గొడుగు తీసుకుని మెరుపు వేగంతో బ్రిడ్జి మీద నుంచి అటు పక్కకు సరాసరిగా పరిగెత్తుకుంటూ వెళ్లిపోయాడు. అవతల వ్యక్తి చేతిలోని బాబుని ఎత్తుకుని గొడుగు పట్టుకుని మెరుపు వేగంతో సరాసరిగా పరిగెత్తుకొచ్చాడు. మీరు కూడా వెంటనే నా వెంటరండి, బాబుని నేను చూసుకుంటాను అని లాక్కొని మరీ వెనక్కి తిరిగి వచ్చేశాడు కన్నయ్య. అందరిలోనూ ఒకటే టెన్షన్, ఎందుకంటే కన్నయ్య అటువైపుకు వెళ్లి ఇటువైపుకు వస్తాడా అని కూడా అతని స్నేహితుల్లో అలాగే అధికారుల్లో భయం. ఇక ఎట్టకేలకు ఆ వరద బ్రిడ్జిని తాకింది. కొద్ది కొద్దిగా వాటర్ పైకి వస్తూ ఉంది. పైగా వరద దాటికి బ్రిడ్జి మీద అడుగు పెడితే షేక్ అయిపోతూ ఉంది. దేవుడు సాయం చేశాడో లేదంటే కన్నయ్య ధైర్యానికి అన్నీ కలిసి వచ్చాయో, కానీ మెరుపు వేగంతో బాబుని తీసుకుని యువతలికి వచ్చేశాడు. ఇక కన్నయ్య వెనకాలే ఆ ఇద్దరు కూడా పరిగెత్తుకుంటూ వచ్చారు. క్షేమంగా అంతా ఈ ఒడ్డుకు చేరి ఆ బ్రిడ్జి వైపు చూస్తుంటే అందరి గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. క్షణాల్లో వరద బ్రిడ్జి మీద నుంచి ప్రవహిస్తూ ఉంది, నడవటానికి కూడా ఛాన్సే లేదు. అలా చూస్తుండగానే బ్రిడ్జి నీళ్లలో మునిగిపోయింది. అంతేకాదు ఒకవైపు మొత్తం కూలిపోయింది కూడా. ఇంత దృశ్యాన్ని అక్కడ ఉన్నవారు వాట్సాప్లో పెట్టారో లేదో గంటలో దేశమంతా వైరల్ అయిపోయింది. కన్నయ్య హీరో అయిపోయాడు, ఆ ముగ్గురికి దేవుడయ్యాడు. ఇక మరో విషయం ఏమిటంటే ఆ చిన్నారి జ్వరంతో బాధపడుతూ ఉన్నాడు. ఆ చిన్నారి కోసం ప్రాణాలకు తెగించిన ఆ తండ్రి బ్రిడ్జి వరకు వచ్చే ధైర్యం కూడా చేయలేకపోయాడు. 5వ గేటు ఎత్తిన తర్వాత ఉధృతి పెరగడంతో అక్కడే ఆగిపోయాడు. కానీ కన్నయ్య రూపంలో దేవుడే వచ్చాడంటూ ఆ చిన్నారి తండ్రి అతడికి నిలువెత్తున నమస్కరించాడు. NDRF బృందమంతా కన్నయ్యకు సెల్యూట్ చేసింది. మనం కూడా కన్నయ్యకు తప్పకుండా సెల్యూట్ చేద్దాం. ఇలాంటి కల్మషం లేని వాళ్లే ప్రాణాలు కాపాడేది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్, హలో, మీరు మీ సుమన్ టీవీతో కలిసి నడవాలనుకుంటున్నారా? అయితే మీ పూర్తి వివరాలతో contact@sumantv.com కి మెయిల్ చేయండి.